మొట్టమొదటగా రామగోపాలవరం గారు విజయవాడ వచ్చినప్పుడు ఇట్లా మీ ఇంటికి వస్తానన్నప్పుడు వెల్కమ్ చేయటం జరిగింది. నేను ఆ రోజు టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆ పాటని మీరు బ్యాన్ చేయటం మంచిది, సమాజంలో అది ఇంకొక విధమైనటువంటి ఆలోచన వస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు మీడియా మిత్రులంతా కూడా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి లేకపోతే డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానీ తీసుకునేటువంటి స్వతంత్రం సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళు ఏదో రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచి నా క్యారెక్టరు నన్ను మహాత్మా గాంధీని చేయమంటే ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు, తెలియదు కదా. అది ఆయనకి ఆయన బిజినెస్ పరిస్థితులను బట్టి, ఆయన డైరెక్ట్ చేసే సినిమా పరిస్థితులను బట్టి, ఆయన ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో తెలిసిన పరిస్థితులను బట్టి తీస్తాడు. మీరు ఇందాక అన్నట్టుగా నాకు ఆయన సినిమా చూపిలే, సినిమా ఒక నిమిషంన్నర మీ TV9లోను ఇంట్లో ఫ్లాష్ అయినాయే ట్రైలర్స్, అది ఒకటి మట్టుకు పెన్ డ్రైవ్లో పెట్టి చూపించాడు ఆయన. అంతకన్నా నాకు ఎక్కువ ఒక్క ఇది కూడా పాయింట్ కూడా చూడాల. ఆయన చెప్పింది ఏంటి అంటే, మురళీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు, మీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో చూడండి అని చెప్పి చూపించాడు. అంతేగాని సినిమాలు అక్కడ ఏం జరగల. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు ఎవరున్నా లేకపోతే ఇంకోవడం కాదు, ఒక సినిమాని తీసుకొచ్చి ఒక ఇంట్లో ప్రదర్శన చేసి చూడండి అని చెప్పి చెప్పటాను. ఆయనకి కావాల్సిన బిజినెస్ ఆయన వృత్తి అది, ఆయనకి సమాజంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని నిజ జీవితాల చరిత్రలు తీసుకుంటూ ఉంటాడు, దానికి అనుగుణంగా ఆయన మార్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకోళ్ళ బలవంతం పెడితే తీస్తానని అది పెడతాడు, పెడితే పెట్టిందో చేసేది ఏముంది. చిన్నప్పటి నుంచి నన్ను మీరు చూస్తున్నారు, నెహ్రూ ఏంటో నీకు తెలుసు, పూర్ణాకు తెలుసు, పుట్టు పెరిగిన కానించి నేను తెలుసు. నన్ను ఆయన బ్యాడ్గా చూపించాడనుకో, ఇదేంటో ఇట్లా చూపించాడని మీరు కామెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను అనేది క్యారెక్టర్ని ఆయన నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడా, నా క్యారెక్టర్ని ఇప్పుడు టీజర్ చూపించాడు మొట్టమొదట, ఏదో ఫస్ట్ వనితా టీవీలోనే ఎందుకు రాత్రిపూట పెడతాంటే చూసా, నా పేరు నెహ్రూ, మా అన్న పేరు గాంధీ అని మేము రాధా దగ్గరికి వెళ్ళటం చూపించాడు, అది నిజమా చెప్పండి, అది నిజమా? టైటిల్ ఆయన ఇష్టం వచ్చింది పెట్టుకుంటాడండి, నా నన్నేం చేయమంటారు, నేను వెళ్ళాలి కోర్టుకి, నా పాత్రలు పెట్టి ఆళ్ళ టైటిల్లో పెట్టావేంటి అని. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్గా కానివ్వండి సినిమా డైరెక్టర్గా కానివ్వండి వాళ్ళు పెట్టుకుంటారు సార్, కొంతమంది అభ్యంతరాలు చెప్పిన వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి, నేను దాన్ని దాంట్లో ఏ మాత్రం డివేట్ అవ్వను. నాకున్న మనస్తత్వం వర్మగారికి ఉండదు, వర్మగారికి ఉన్న మనస్తత్వం ప్రొడ్యూసర్కి దాసరి కిరణ్కి ఉండదు.